హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా తోటలోకి అయితే వచ్చాము. ఇప్పుడు మామిడి పూతలు ఇగుర్లు వచ్చినాయి కదా చేలు మామిడి తోటలో, అందుకనేసి పురుగు బంకాయి పడి ఉంటుందేమో అనేసి చూడ్డానికైతే వచ్చామండి. చూసేయండి మీరు కూడా మా తోట ఎలా ఉందో. ఇగురు ఇక్కడ ఇగురు ఉంది చూడండి, ఇగురులో పడుతుందండి పురుగు బంక అవి. మళ్ళీ పూతలు రావు మనకి చూడండి, ఇలా ఇగురు వస్తుంది కదా, ఇగురులో పడుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఇంకొచ్చేసి లైట్గా ఎడన్నా పూతలు వచ్చినాయి. ఇవి నీలం చెట్లు కదా, కొద్దిగా లేటుగా వస్తాయి పూత, కాపు కూడా వెనకే ఉంటుంది. చూడండి ఇలా ఉంది మా తోట అయితే. ఇవి చూసుకుంటా ఉండాలండి ఎప్పుడెప్పుడు. కొద్దిగా ఇగురు వచ్చినప్పుడే బంకబడిపోతుంది. బంకబడిందంటే మనకు పూత నీట్గా ఉండదు, కాపు రాదన్నమాట. అందుకనేసి ఇగురు పూత రెండు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అందుకు తోటదిట్టు చూసి వద్దామనేసి తోటకి వచ్చాము. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేదు, ఏడన్నా అది అక్కడ కనిపించుతా లైట్గా. అక్కడ పూతలు లైట్గా ఇగుర్లు వచ్చినాయి. ఇంకా ఒక 10 వారం అట్లా తాళి కొట్టాలండి. పూతకి మామూలుగా ఇగురు పురుక్కుకి బంకకి అవి మందులు కొట్టాలి. మళ్ళీ రెండో టిప్పు కొట్టినామండి 20 రోజులు అవుతుంది మందు కొట్టి, మళ్ళీ రెండో తూరి మళ్ళీ మందులు కొట్టాలి. కొద్ది రోజులు తాళి కొట్టాలి, ఒక 10-15 రోజులు తాళి మళ్ళీ కొట్టాలి మందులు. ఇలా ఉంది మా సేన్ అయితే, తోట అయితే. నా ఛానల్ పేరు వచ్చి అరుణారెడ్డి బ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా గంట సింబల్ని కొట్టండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇది పల్లెటూరు వాతావరణం కాబట్టి వీడియో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి ఒక్క వీడియో తోటలో తీస్తూ ఉంటాను నేను. ముందు వచ్చి కాపు వచ్చినప్పుడు మొత్తం పూత తోట అంతా పూతలు వచ్చినప్పుడు మంచి మంచి వీడియోలు తీసి పెడతా ఉంటాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. ఓకే బాయ్ అండి.